సాధారణంగా ఈ సినిమాలు కొంచెం టార్గెట్ చేయడం అనేది జనరల్గా చూస్తుంటాం. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, పండ్లు ఉన్న చెట్టు మీదనే రాళ్ళు ఎక్కువ పడతాయి. సో మీ మీ సినిమా మీద ఏదో సార్ ఖర్చు పెట్టుకొని చేస్తున్నారనేది అనుకోవచ్చు. దానివల్ల మీరేం అఫెండ్ కావాల్సిన అవసరం లేదు, మీ ప్రమోషన్ మీద వెళ్తే. ఎస్ సార్, కానీ ఒకటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే సార్, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి 100% రెడీ సార్. ఇప్పుడు మీరు అందరు కూడా సినిమా చూశారు, మీ అందరితోనే నేను వచ్చి అడుగుతా సార్ ఏమనిపించింది, ఆ సీన్ అట్లనా, ఈ సీన్ ఇట్లనా, ఓ ఇక్కడ ఇట్లా అనిపించిందా, ఇట్లా అనిపించిందా, మాకు లర్నింగ్. అది ఇప్పుడు ఒక లర్నింగ్ ఇస్తే హ్యాపీ, తిట్టు ఊరుకుంటే నువ్వు అవలగాను, నేను అవలగాను, నువ్వు అవలగాను, నేను ఏం చేయాలి మరి నెక్స్ట్? ఓకే నేను అవలగాను, నెక్స్ట్ ఏంది? నేను బెటర్ ఎట్లా అవుతా చెప్పండి బాస్, నేను రెడీ నేర్చుకోవడానికి. నేను స్టూడెంట్ ఇక్కడ, ఏదో తెలుసాను కాలర్ ఎక్కించుకొని తిరగట్లే, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరే టీచర్లా నేను చెప్తున్నా, కానీ నువ్వు టీచర్లాగా బిహేవ్ చేయలేదు, చేయట్లేదు అని నేను అంటున్నా. నువ్వు టీచర్లాగా బిహేవ్ చేయి బాస్, యు ఆర్ టీచర్స్ ఫర్ అస్. నువ్వు బిహేవ్ చేస్తే నా హ్యాపీ నేర్చుకుంటాను, ఐమ్ రెడీ, నాకు దిద్దిపి 1, 2, 3 ఇట్లా రాయాలని. అట్లా కాకుండా ఇది ఎట్లా ఫంక్షన్ అవుతుంది ఇండస్ట్రీలో, సెలబ్స్ ఎట్లా ఆపరేట్ అవుతారని తెలియకుండా వీళ్ళు ఇది మేనేజ్ చేస్తారు, వీళ్ళు ఇది మేనేజ్ చేస్తారు. ఇటు ఎందుకు మేనేజ్ చేస్తారు? అవతల సెలబ్రిటీ ఏమన్నా ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీకి 20-30 ఏళ్ళకి వచ్చిన పెద్ద పెద్ద మనుషులు వాళ్ళంతా, మేము ఎప్పుడు వచ్చినామండి? మాదేంటి స్టాండింగ్? నేను ఎవరిని? అవును ఓకే సరే, ఇవన్నీ పక్కన పెడదాం. నేనేం, నేను ఎవరిని కొడుకుని, నేను ఎవరిని కొడుకుని? మా డాడీ ఎవరో తెలుసా మీకు? నాకేం బ్యాకింగ్ ఉంది? నాకు కోట్లు కోట్లు ఉన్నాయి ఆయనక, ఎందుకు సపోర్ట్ చేయాలి? ఏముందని సపోర్ట్ చేయాలి? ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది, ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు ముందుకెళ్తారు, ఏదో ట్రై చేస్తారు, ఏదో కష్టపడుతురు, ఏదో ఒక వైబ్ ఉంది వీళ్ళలో, మంచి ఇంటెన్షన్తో ముందుకెళ్తురు అని ఎక్కడో మంచి వల్ల, అరే మనుషులున్నారు మామా అని అంటారు కదా సినిమా డైలాగ్ ఉంది కదా, ఆ మంచి ఇంటెన్షన్తో సపోర్ట్ని ఏదో రాంగ్ యూజ్ చేస్తురు అని అనుకోవడం వెరీ అఫెన్సివ్ ఉంది. అది అంటే మాకు, అంటే అరే ఒక మాట కూడా అన్నాం మేము ఎవరిని, ఒక మాట దాటి కూడా ఒక మాట్లాడము. మీరు మమ్మల్ని ఇన్ని ఇయర్స్ నుండి చూస్తారు, ఎప్పుడైనా నేను ఏంది మా చాత ఎగ్రేసుకొని నడిచిందా, లేకపోతే ఏమైనా చేసిందా, లేదు అది ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో వీఆర్ రిక్వెస్టింగ్ యర్ ఫీడ్బ్యాక్. ఇఫ్ యూ టెల్ అస్ విల్ లర్న్, మేము కూడా మంచి అడుగులు ముందుకేయాలి, మంచి మంచి సినిమాలు తీయాలి, అరే గుర్తుండిపోయే సినిమాలు తీయాలనే ఉద్దేశంతోనే కదా ఏదో తీసినాం. ఇప్పుడు డబ్బులు చేసుకోవాలి అనేది కాదు కదా, డబ్బులు చేసుకోవాలంటే ఏముంది, డబ్బులు చేసుకోవడం చాలా చేయొచ్చు. నా సినిమాలో ఒక మాట, ఈ సినిమా మొత్తము నిన్న ఒక పెద్ద మనిషి ఫోన్ చేసాడు, మా పూజారి, చూసి సార్ మీ సినిమాలో స్టార్టింగ్ గొడవ మందు అది స్టార్ట్ అవ్వగానే అబ్బో దీంట్లో ఇప్పుడు లొల్లి పెట్టుకొని ఏ మాటలు మాట్లాడుతారో అనుకున్నా, ఒక మాట కూడా లైన్ దాటి మాట్లాడలేదు సార్, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అన్నాడు. అంటే ఒక సినిమాలో ఒక మాట కూడా రాంగ్ నోట్, రాంగ్ మీటర్లో లేదు, ఇబ్బంది కలిగించేటట్టు ఫ్యామిలీకి కానీ ఇంకోటి కానీ, చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే మనం అలా ఉండడానికి ట్రై చేస్తున్నాము, ఈ ప్రాసెస్లో ఏమన్నా ఫిల్మ్ మేకింగ్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్, స్ట్రక్చర్ వైజ్ చెప్పాలంటే చెప్పండి, నేర్చుకుంటాం. విల్లాను ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, మనం ఎవరం చెప్పడం మర్చిపోయాం. ఈ నెగిటివిటీ అంటున్నాం కదా, సరే మీరందరూ అంటున్నారు కొంతమందికి నచ్చకపోవచ్చు అని, చాలామంది సినిమా చూడకుండా చేస్తున్నారు, అదొక మెయిన్ పాయింట్. నువ్వు సినిమా చూడకుండా అని వాళ్ళు పెడుతున్నారు, ఏదో నేను గెస్ చేయట్లే, అసలు నువ్వు సినిమా చూసినావు అంట, ఇలా మార్కెటింగ్ చూసినాక ఇలా సినిమా బ్యాన్ చేయాలని డిసైడ్ అయ్యామా నేను. సో నువ్వు సినిమా చూడలే, ఓకే చూడొద్దు అనుకున్నావు చూడకు, ఆడెవడో చూసిండు వెళ్ళి, నువ్వు ఆని తిడుతున్నావు, ఎందుకు చూసినావు బుద్ధి లేదా అని. ఏంది ఇది అంటే, అది కూడా ఉంది. మేము ఏదో జస్ట్ మాకు నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయని కాదు, అది అసలు మాకు వచ్చిన నెగిటివ్ రివ్యూస్లో 90% ట్విట్టర్ వరకు నేను చూసినంత వరకు, వేరే ప్లాట్ఫామ్స్లో అది చాలామంది నేను చూడను, నేను చూడలేదు అని చెప్పి తిడుతున్నారు. ఇది దాని గురించి స్పెసిఫిక్కలీ అండ్ మెజారిటీ కూడా సినిమా రివ్యూ మీద ఫీడ్బ్యాక్ మీద డెఫినెట్లీ అది కాదు, అది ఎవరి ఒపీనియన్ అనలేదు. కానీ నేను చూడను, నువ్వు కూడా చూడకు, మనం వీళ్ళని తొక్కాలి, ఎట్లా తొక్కామో చూద్దాం అని నేను కావాలంటే ట్వీట్లు చూపిస్తాను. ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యాక నా ఫోన్లో నాకు అందరి ముందు చదివి కొంచెం ఆ మీటర్లకి తీసుకెళ్లాలని లేదు, మీరు షాక్ అవుతారు చూస్తే.